గణేష్ నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని వేమలాడ పట్టణంలో న్యూ టైగర్స్ యూత్ క్లబ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెన్నీ రాయల్స్ క్లబ్ ఏర్పాటు చేసిన గణేష్ మండపాల్లో తొలి పూజా కార్యక్రమాల్లో ప్రభుత్వ భాగ్య శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఆ స్వామివారి ఆశీస్సులతో వేములవాడ నియోజకవర్గంతో పాటు సిరిసిల్ల జిల్లాకు ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కౌన్సిలర్లు, మండప నిర్వాహకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో పాత కూరగాయల మార్కెట్లో గల న్యూ టైగర్ క్లబ్ ఆధ్వర్యంలో గణపతి ప్రతిష్టాపన జరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు పెద్దలు, మా అన్నగారు, వేములవాడ శాసనసభ్యులు మరియు తెలంగాణ ప్రభుత్వ ఎంపీ గారు గణపతి దగ్గరకు వచ్చి పూజలు చేయడం చాలా సంతోషం. వినాయక చవితి పర్వదిన సందర్భంగా ప్రజలందరికీ, భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వినాయక చవితి పర్వదిన సందర్భంగా ఆ విఘ్నేశ్వరుని వేడుకుంటున్నాను. ఈ ప్రాంత ప్రజలందరికీ, ఈ ప్రాంతానికి, వేములవాడ ప్రాంతానికి, సిరిసిల్ల జిల్లాలో ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూసి ఈ ప్రాంతము, ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలందరికీ, ప్రతి ఒక్క కుటుంబానికి విఘ్నేశ్వరి తన సంపూర్ణ అనుగ్రహం, కృప, కటాక్షాలు అందజేసి అందరూ సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టంతో, ఆయుర్వేదంతో ఉండేలా మీ దీవెనలు ఉండాలని చెప్పిన భగవంతుని సందర్భంగా ప్రార్థిస్తూ ఆ విఘ్నేశ్వరి తొలి పూజలో పాల్గొన్నటువంటి కిషణ దంపతులు, శ్రీధర్ గారి దంపతులతో పాటు చాలా మంది ప్రాంతాల భక్తులు బులరాంబాబు గారు రమ్మని ఆహ్వానించినప్పుడు తొలి పూజకు రావడం జరిగింది. ఆ గణనాథుడి ప్రీతి ప్రాప్తమైన పూజ చేస్తూ ఆ గణనాథుడి యొక్క ఆశీస్సులకు, ఆదిరామాలకు మనందరం కూడా ప్రీతి పాత్రలు అవుతూ మరి క్రమశిక్షణ గల ఓ శాంతియుత వాతావరణంలో భక్తిభావంతో, భక్తిశుద్ధులతో మరి కార్యక్రమాన్ని నెరవేర్చుకోవాలని చెప్పిన మరోసారి నిర్వాహకులకు, ఆలయ మంటపాలకు సంబంధించినటువంటి ఆయా ప్రాంతాల్లో మంటపు నిర్వాహకులకు, ఆయా యువజన సంఘాలకు మేము గ్రామ పెద్దలు చెప్పిన సూచనలు, ప్రభుత్వం చెప్పిన సూచనలు, పోలీస్ శాఖ చెప్పినటువంటి సూచనలు వింటూ సలహాలు ప్రార్థిస్తూ ముందుకు సాగాలని చెప్పని కోరుతూ అందరికీ మరోసారి శ్రీ వినాయక నవరాత్రోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుసు. అందరికీ శుభాకాంక్షలు.